ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనము. సహోదరి సహోదరులారా, దేవుడు వెలుగయ్యున్నాడు, ఆయన యందు చీకటి ఎంతమాత్రమునూ లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడుచున ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడుచున ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. మనము పాపము లేని వారమని చెప్పుకొనే ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యముండదు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకూడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు అని. ప్రియులారా, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఏలాగు లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. ఏసయ్య ఈ విధంగా అంటున్నాడు, మృతులు దేవుని కుమారుని శబ్దము వినుగడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చియున్నది. దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తండ్రి ఏలాగు తనంతట తానే జీవము గలవాడయున్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడయుండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించెను. మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు అధికారము అనుగ్రహించెను. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది. ఆ కాలమున సమాధులలోనున్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చేదరు అని. ప్రియులారా, మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేల అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందము. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటి అందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందము. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీర ఇచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీరము విషయమే ఆలోచన చేసుకొనకుడి. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికాయలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, సహోదరులారా, ఆ దినము దొంగవలే మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులునై ఉన్నారు. మనము రాత్రివారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాకయుందము. నిద్రపోవువారు రాత్రివేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉందురు. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణ అను శిరస్త్రాణమును ధరించుకుందము. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు అని. సహోదరి సహోదరులారా, వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. గనుక ఈ దేహంలో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టులమై ఉండవలనని మిగులు అపేక్షించుచున్నాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి మమ్మను పిలిచినందుకు నీకు స్తోత్రములు తండ్రి. మేము నీతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని
చీకటిలో నడిచిన ఎడల మేము అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. గనుక నీవు వెలుగులోనున్న ప్రకారము మేమును వెలుగులో నడుస్తూ నీతో అన్యోన్య సహవాసము గలవారమై ఉండుటకు సహాయము దయచేయమని, రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మేము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుంటకు కృపచూపమని, సిద్ధపాటు కలిగిన జీవితం మాకు దయచేయమని ఏసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.